Hi friends, welcome to Radha's kitchen. ఈ రోజు నేను క్యాలీఫ్లవర్ తోటి నిలవ పచ్చడి చేయబోతున్నాను. ఇది ఒక 2-3 మంత్స్ నిలవ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. క్యాలీఫ్లవర్ని ముందుగా ఇలా మంచి క్యాలీఫ్లవరు పుచ్చు లేనిది తీసుకొచ్చుకుని శుభ్రంగా ఉప్పు వేసిన చన్నీళ్ళల్లో దీన్ని ఒక అరగంట సేపు ఉంచి తర్వాత బాగా కడిగేసేసుకోవాలి. ముక్కలు ముక్కలు చేసుకుని కూడా కడిగి శుభ్రంగా నీడలో ఆరబెట్టుకోవాలి. గుడ్డ మీద క్లాత్ మీద చూస్తున్నారుగా ఇలాగ ట్రీస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం కాడు ఉండేలాగా కట్ చేసేసుకొని దాన్ని శుభ్రంగా ముక్క కడిగేసుకుని నేను క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. అసలు తడంటూ లేకుండా అట్లా ఆరిపోవాలన్నమాట. పొడి పొడిగా నిల ఉండాలి కదా. ఇలా ఆరిపోయిన దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/4 గ్లాసు అంటే 1/4 కేజీ డబ్బాతో 1/4 గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. ఆ గ్లాస్ నిండా కారం వేసుకోవాలి. 250 గ్రామ్స్ అన్నమాట 1/4 కేజీ డబ్బా అంటే. దాంట్లో 1/4 డబ్బా వరకు ఆవుపిండి వేసుకోవాలి. అలాగే 1/4 డబ్బాలో సగం మెంతిపిండి వేసుకోవాలి. అంటే డ్రై రోస్ట్ చేసిన మెంతుల్ని వేయించి పొడిగొట్టుకున్నాం అన్నమాట. అది మిక్సీ చేసుకున్న పొడి. ఇప్పుడు అన్ని పొడులు ఉండలు లేకుండా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి పసుపు అంతా బాగా కలిసేలాగా కలిసిపోవాలి. అలా కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా మొత్తం అట్లాగా ముక్కలతో సహా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 4 నిమ్మకాయల రసం పట్టింది. నేను ముందుగా 3 నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకున్నాను. చూడండి ఎట్లా ఉందో. 3 నిమ్మకాయల రసం గింజలేని లేకుండా స్ట్రైనర్తో తీసేసుకుని అలా పోసేసుకోవాలి. నిమ్మరసం పోసేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఈ నిమ్మరసం ఉప్పు కారాలు అన్నీ కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. అలా ముక్కకి ఉప్పు కారం అంతా ఈ తడి వస్తుంది కదా నిమ్మరసంలో, ఆ తడితోటి ముక్కలంతా కలిపేసేసుకోవాలి. కలుపుకుంటే మనకి బాగా ముక్కలకి గుజ్జు పట్టినట్టుగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఇలా పొడి పొడిగా కారం అడుగును మిగిలిపోయింది చూసారా, చూపిస్తున్నాను చూడండి. ఆ ఉప్పు కారాలు అనేవి పొడి పొడిగా ఉండిపోయి ముక్కకి కలవలేదన్నమాట, బాగా పిండి ఉండిపోయింది. అందుకని అట్లా ఉంటే కనుక మనకి నిమ్మరసం తక్కువైనట్టు అనమాట అర్థం. అందుకని చెప్పి నేను ఇంకో నిమ్మకాయ కూడా రసం తీసి పిండుకున్నా, కలుపుకున్నాను రసాన్ని. చూస్తున్నారా ఈ ముక్కలకి ఇలా అతుక్కుంది కదా, అలాగే మొత్తం పిండి అతుక్కోవాలి. అలా అతక్కుండా పొడి ఎక్కువ ఉండిపోయింది కదా అడుగున, చూస్తున్నారుగా. అలా పొడి ఉండకుండా ఇంకో నిమ్మరసం కూడా కలుపుకున్నాను, నిమ్మకాయ రసం కూడా. అంటే మొత్తం 4 నిమ్మకాయల రసం పట్టిందనమాట ఈ ఫ్లేవర్కి. దీన్ని ఇప్పుడు కలిపితే చూడండి ప్రతి ముక్కకి గుజ్జు గుజ్జుగా పట్టేస్తే మొత్తం మనకి కారమే కనిపిస్తుంది, ముక్కలు విడిగా కనిపించకుండా అలా గుజ్జుగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకునేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా అలా మొత్తం కలిపేసేసుకోవాలి. ఉప్పు కారం అంతా పసుపు ఆ మెంతిపిండి ఆ పిండి ముక్కలకి నిమ్మరసంతో కలిసేలాగా అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇందులో పోపు కోసం ఓ మూకుడు పెట్టుకుని ఇందాక గ్లాస్లో మనం ఉప్పు కారాలు కూల్చుకున్నాం కదా, అదే గ్లాస్లో సగానికి ఆయిల్ తీసుకుని ఆయిల్ పోసుకుని మూకుట్లో పోపు వేసుకుంటున్నాను. మీకు ఆయిల్ ఇంకా కావాలంటే కూడా కొద్దిగా వేసుకోండి. నేను ఇంతే వేసుకున్నాను, సరిపోయింది బాగానే. దాంట్లో 1 స్పూన్ నిండా 1 టేబుల్ స్పూన్ ఆ మెంతులు వేసుకున్నాను. దాంతో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేసుకుని కొద్దిగా 1/4 స్పూను జీలకర్ర కూడా వేసుకుని పోపు వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న దాంట్లో ఎండుమిర్చి 2 ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగినప్పుడే వేసుకోవాలి ఇంగువ. మీరు కావాలంటే 10 వెల్లుల్లి రేఖలు కూడా చితక్కొట్టి మిక్స్ అందులో వేసుకోండి, పోపులో బాగుంటాయి. వెల్లుల్లి రెబ్బలు 10 రెబ్బలు వేసుకోవాలి. నేను ఇంగువ 1/4 స్పూన్ ఇంగువ వేసుకున్నాను. పోపు వేగిపోయింది. ఈ క్యాలీఫ్లవర్ ఒక కారంలో వేసేస్తున్నాను. క్యాలీఫ్లవర్ పచ్చట్లో పోపు కూడా వేసి కలిపేసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. మొత్తం ఇలా బాగా కలిపేసేసుకుని మనం 3 రోజులు నిలవ ఉంచుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. 3 రోజుల తర్వాత తింటే కనుక అన్నీ కారాలు పడతాయి ముక్కకి, బాగుంటుంది.
అలా కాకుండా రా ఫుడ్ తినే వాళ్ళైతే కనుక ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా బాగానే ఉంటుంది. చూస్తున్నారుగా మొత్తం అలా ఆవకాయని కలిపేసి రెడీ చేసేసుకోవాలి. దీనిలో 3 రోజులు 8 బాక్స్లో కానీ జాడీలో కానీ పెట్టి ఉంచుకోవాలి. చూడండి 3 రోజుల తర్వాత నూనె అంతా అలా బయటకు వచ్చి కొద్దిగా ముక్క కొద్దిగా మాగి అలా మొత్తం వచ్చింది. పచ్చడి అంతా ఎలా ఉందో చూస్తున్నారుగా గుజ్జుగా అలా రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ చేసుకుంటారు కానీ నేను చేసే పద్ధతి చెప్పాను.